ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలో వీధులు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి అన్నారు. పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు సూచనలతో ప్రగడపల్లి పంచాయత్ సర్పంచ్ కలం బాబిరాజు అధ్యక్షతన స్వయం సహాయక సంఘం మహిళలకు పారిశుద్ధ్యం గురించి చెత్త నుండి సంపదను తయారు చేయడం గురించి శుక్రవారం కార్యక్రమం నిర్వహించినట్లు సెక్రటరీ యు రాజారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగడపల్లి పంచాయతీ చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రం వద్ద మహిళలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ ఎంపీడీఓ సర్పంచ్ సెక్రటరీలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలు తడి చెత్త పొడి చెత్త విడివిడిగా చెత్త వాహనాలు వేయడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా ఆ చెత్త నుండి పొలంకు ఉపయోగపడే విలువైన ఎరువును తయారు చేసుకోవచ్చని వివరించారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు చిరునవ్వుతో ప్రజలకు తమ విలువైన సేవలు అందించాలని సూచించారు. ప్రగడపల్లి పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సర్పంచ్ బాపిరాజు చేసే ప్రతి అభివృద్ధి పనులకు తమ సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీపీ ఎంపీడీఓలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘం మహిళలు, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే మనకి ప్రగడపల్లికి ఎంపీపీ గారు, జడ్పీ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు ఒక ట్యాంక్ ఇచ్చారు. కొత్తగా నిర్మాణం జరుగుతుంది. అలాగే మా ఊర్లో సమస్యలు అన్ని కూడా ఎమ్మెల్యే గారి ద్వారా, జడ్పీ చైర్మన్ గారి ద్వారా, ఎంపీపీ గారి ద్వారా ఈ మనకి సాల్వ్ అవుతాయని నేను కోరుకుంటున్నాను. మనం గ్రామం అభివృద్ధి చెంది మనం బెస్ట్ అవార్డు తీసుకోవాలని నేను కోరుకున్నాను. నేను తీసుకున్నా, మీరు అందరు తీసుకున్నాం. మన గ్రామం అందరూ కష్టపడి పనిచేద్దాం, పనిచేసి మన గ్రామాన్ని ఒక స్థాయిలో నిలబడదామని కోరుకుంటున్నాం. తెచ్చినటువంటి చెత్తను మనకి నాడి పిట్టిలో వేసి కొన్ని నెలలు కుళ్ళిపోయినట్లు చేసి దాన్ని మళ్ళా ఈ వర్మి కంపోస్ట్ పిట్టిలో వేసి అందులో వానపాములు వదలడం ద్వారా దాన్ని మనం ఒక సేంద్రియమైనటువంటి ఎరువుగా మన దాన్ని తయారు చేస్తాం. ఆ ఎరువులు అంటే మీ అందరికీ తెలుసు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. మన పూర్వకాలంలో మనం ఇప్పటికీ కూడా ఏంటంటే ఒక పంట అయిన తర్వాత వెంటనే ఏం చేసేవారు, పెంటను తోలేవారు. అవునా కదమ్మా? అవునా కదా? అయితే ఆ పెంటలో ఎక్కువ ఏముంటాయి, మన చిన్నప్పుడు గేలలేతకి వెళ్ళినప్పుడు పెంట దగ్గరికి వెళ్ళి కొండల నుంచి కట్టిన ఎండివో నువ్వే అని మెసేజ్ పెట్టి అది నాకు ఎంత ఆనందం అంటే అది ప్రకటన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కనుక ఇలాంటివన్నీ కూడా మీ ప్రగడపల్లి, ఈ ప్రగడపల్లి కూడా నేను స్పెషల్ అభిష్టం చేశాను. చేసినప్పుడు కూడాను సెక్రటరీ గారు, అంటే మేము స్పెషల్ ఆఫీసర్ గారు, ఏదైనా వర్క్ కావాలన్నా ఏదైనా కావాలన్నా మేము అంతా కలిసి చేసాం. అదంతా మీకు తెలుసుకున్నదే. కనుక ఈ యొక్క కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా ముందు కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్రభుత్వం చేపట్టింది. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాల దగ్గర నుంచి గ్రామ పంచాయతీల వరకు కూడా ఏదైతే ప్రామాణికంగా తీసుకుని ప్రతి మానవుడు కూడా ఆరోగ్యంగా జీవించాలి, తన ఆయు ప్రమాణం అనేది పెంచుకోవాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి కొన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి వాటిని మీ దగ్గర, మా దగ్గర 8 రూపాయలు ఖరీదు వస్తుంది. అది మేము కలెక్ట్ చేసిన అమౌంట్ ఎవరికి ఇస్తాము? ఆఫీసర్ సాలరీస్ కానీ లేదా ఈ చెట్టు యొక్క డెవలప్మెంట్ కానీ ఖర్చు పెట్టాలి. అంటే డబ్బులు పోగొతున్నాయి, చెత్త వేరు, చెత్తను తీసుకొచ్చి మనం డబ్బులు సంపాదించడం వేరు. ఈ రకంగా గవర్నమెంట్ మనకి ఇందులో భాగస్వామ్యం చేస్తుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు మనం చేయడానికి అందరూ కూడా ముందు పెట్టడం అందరూ.